హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి. మన గ్యాస్ సిలిండర్ చాలామందికి ఎక్కువ రోజులు రావడం లేదు. ఒక సిలిండర్ ఒక నెల కన్నా ఎక్కువ రావడం లేదు. అది ఎంత అయిపోతుందో వాళ్ళకి తెలియడం లేదు. ఎలా లెవెల్ తెలుసుకోవాలి, ఈ వీడియోలో మీకు రెండు విధాలుగా చూపిస్తానండి. గ్యాస్ సిలిండర్లో మనకి గ్యాస్ ఏ లెవెల్కి ఉంది మీకు తెలిసిపోద్ది చాలా ఈజీగా. ఇంకా మనకు గ్యాస్ సిలిండర్లో ఎంత సిలిండర్ ఎంత గ్యాస్ వస్తుంది దీని మీద మనకు నెంబర్తో సహా ఉంటుందండి. మీ సిలిండర్ మీద మీరు చెక్ చేసుకోవచ్చు. చూస్తూ ఉండండి, ఏ విధంగా తెలుసుకోవాలి చాలా ఈజీగా చూపిస్తాను. చూడండి, ఇక్కడ మూడు సిలిండర్ పెట్టాను నేను. ఈ మూడు సిలిండర్లో చూడండి, ఇది వచ్చి ఖాళీ సిలిండర్ ఇది, ఓకేనా? ఇక్కడ ఉండేది మంది వచ్చి ఫుల్ సిలిండరు, ఇంకా సీల్ కూడా తీయలేదు. ఇది ఫుల్ సిలిండరు. ఇక్కడ మనం 10 రోజులైంది వాడుతున్నాము, 10 డేస్ అయింది వాడి. ఇది మనం వాడే సిలిండరు, ఓకే? వీటిలో మన గ్యాస్ ఎంత ఉంది మీకు చూపిస్తాను, ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలి మీ ఇంట్లో. ఫ్రెండ్స్, నేను ఒక ఛానల్ మీకు సజెషన్ చేస్తాను. చూడండి, నాన్ వెజ్ వంటకాలు చాలామంది ఇష్టపడుతుంటారు. చూడండి, అటువంటి వాళ్ళకి ఈ ఛానల్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఛానల్ పేరు వచ్చి థ్యాంక్ యూ ఛానల్. ఇది ఒక నాన్ వెజ్ కుకింగ్ ఛానల్ ఇది. చూడండి, మీకు ఎటువంటి ఐటమ్స్ కూడా మీకు చాలా ఈజీగా దొరుకుతాయి దీంట్లో, నాన్ వెజ్ సంబంధించింది. చూడండి, రొయ్యల బిర్యానీ కానీ, మీకు చికెన్ లాలీపాప్స్, మీకు 5-స్టార్ హోటల్లో మీకు అంతంత ఖరీదైన వంటకాలు కూడా వీళ్ళు చాలా సింపుల్గా మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తారు. మన ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ప్రతి ఐటమ్స్ అండి. నాన్ వెజ్, ఫిష్, మీకు ఏదైనా సరే అన్ని ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ థ్యాంక్ యూ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కామెంట్ డిస్క్రిప్షన్లో మీరు క్లిక్ చేసి ఆ ఛానల్ చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, గ్యాస్ సిలిండర్లో మీకు గ్యాస్ ఎంత ఉంది తెలుసుకోవాలంటే చూడండి, ఎన్ని కేజీలు వస్తుందంటే చూడండి, 14.2 కేజీలు వస్తుంది మనకు గ్యాస్లో, మనకు వచ్చే సిలిండర్లో గ్యాస్. ఫ్రెండ్ మనం ఫస్ట్ మన సిలిండర్ లెవెల్ చెక్ చేద్దాం గ్యాస్ ఎంత ఉందో. చూడండి, ఒక చెంబులో వాటర్ తీసుకున్నాను. మీరు వాటర్ని మీరు క్లాత్ అయినా మీరు ఇట్లా తడిగా చేయొచ్చు, లేదంటే మీరు ఈ విధంగా పోసేయండి. నేను ఈ విధంగా పోస్తాను, ఈ విధంగా. మూడు సిలిండర్ నేను తడిగా చేశాను. ఇప్పుడు చూద్దాం ఏ సిలిండరు, ఫ్యాన్ కూడా వేయలేదండి, ఏ సిలిండర్ భిన్న ఆరిపోతుంది చూద్దాం మనం. 2 మినిట్స్ పడుతుంది ఈ తడి ఆరిదండి, ఏ లెవెల్లో ఉంది తెలుస్తుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకు 2 మినిట్స్ దాటిపోయింది. చూడండి, ఫుల్ సిలిండర్లో మనకు పైనుంచి నీళ్ళు పోసాం కాబట్టి చూడండి వాటర్ తడిగా అట్లాగే ఉంది, అంటే ఇది ఫుల్గానే ఉంది. చూడండి, ఇది ఖాళీ సిలిండరు, అందువల్ల మనకు మొత్తం తడి ఎంత పోయింది కొద్దిగా ఉంది కింద, అది కూడా కొంచెంసేపు వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది ఖాళీ సిలిండర్ ఇది. చూడండి, ఇది 10 రోజులు మనం బిగించి ఇది. ఇక్కడ మనకు ఇక్కడ తడి ఆరిపోయింది ఇక్కడ పైన, ఇక్కడ నుంచి ఉంది. చూడండి, మీకు కావాలంటే నేను చెమ్మ చేసి చూపిస్తాను. ఈ విధంగా చెమ్మ ఉంది, అంటే మనకు ఈ పార్ట్ అయిపోయింది 10 రోజులకే. ఈ విధంగా మనకు తెలుసుకోవచ్చు ఇదంతా తడింది. మన రెండో విధంగా మన గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎంత ఉందో ఫుల్గా తెలుసుకోవాలంటే చూడండి, మనకి ఇటువంటి మనకు రెగ్యులేటర్ ఒకటి కావాలా. చూడండి, మీటర్ ఉన్న రెగ్యులేటర్ చూడండి ఇది. దీంట్లో మనకి ఎంత లెదర్మెంట్ ఎంత గ్యాస్ ఉంది మనకు పూర్తిగా తెలుస్తుంది ఇటువంటిది. కాకపోతే దీంట్లో ఏమంటే ఇది కొంచెం వేరేది. మామూలుగా అయితే దీనికి మనకు పైప్ కనెక్షన్ ఉంది కదా, ఇక్కడ పైప్ కనెక్షను ఆ విధంగా ఒకటి వస్తుంది. ఓకేనా, వేరే సిలిండర్కి ఎక్కించేది. ఓకే, ఇట్లాగే ఉంటుంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీకు కావాలంటే పర్చేజ్ చేసుకోండి. ఒకసారి చూపిస్తా చూడండి ఏ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు గ్యాస్ రెగ్యులేటర్ ఉంటుంది, ఇటువంటి మీటర్ ఉంటుంది మనకు మధ్యలో, అంటే మనకు గ్యాస్ లెవెల్ ఎంత ఉంది తెలుసుకోవచ్చు ఈజీగా. కాకపోతే ఈ మోడల్ కాదండి, వేరే మోడల్లో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీకు కావాలంటే చూపిస్తా చూడండి ఫీచర్ ఎలా ఉంటుందో. ఆ విధంగా ఉంటుంది, మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఒక చిన్న సలహా ఇస్తాను, ఆ సలహా మీరు పాటించండి. మీ గ్యాస్ కొంచెం ఎక్కువ రోజులు 10 రోజులు ఎక్కువ పనిచేస్తుంది. చూడండి, మనం ఎక్కువ సిల్వర్ పాత్రలో ఇలాగా మనం వంట చేస్తుంటాం. చూడండి, అటువంటి దాంట్లో మనకు గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతుంటుంది, అంటే ఇది హీట్ ఎక్కువ తీసుకోవద్దు. చూడండి, ఇటువంటి స్టీల్ పాత్రలో మీరు హీట్ ఎక్కువ తీసుకుంటుంది, ఇది వంట భిన్న అయిపోతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇటువంటి దాంట్లో మీరు ట్రై చేయండి, అప్పుడప్పుడు కొంచెం స్టీల్ పాత్రలు వాడండి ఎక్కువ, ఇటువంటి కొంచెం తగ్గించండి. ఇంకా వేస్ట్ గ్యాస్ కూడా మీరు వేస్ట్ చేయకండి అనవసరంగా, అట్లా చేస్తే మీకు గ్యాస్ సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, ఇది చెప్పాలనుకున్నాను. ఫ్రెండ్స్, ఈ థ్యాంక్ యూ ఛానల్ని మీరు ఒకసారి చూడండి, నాన్ వెజ్ వంటకాలు అన్నీ ఉంటాయి మీకు. ఓకేనా, మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఆ వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వస్తాయి. ఇంకోసారి కలుసుకుందాం, అందరూ బై ఫ్రెండ్.